ఆమెకు 15 మంది. సినిమా టైటిల్ కాదు, రియల్ క్రైమ్ కథా చిత్రం. ఇద్దరంటేనే బతుకు బస్ స్టాండ్ అవుద్ది. అలాంటిది 15 మందితో ప్రేమ అయినమా? ఒవ్వా, దునియాలో ఎప్పుడైనా ఇలాంటి మాట విన్నారా? అలా అవాక్ అవ్వటం వెరీ కామన్. కానీ అసలు కథ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే. ప్రియుడిమోజ్లో భర్తను కడతీర్చిన ఓ భార్యమణి లవ్ ట్రాక్ కర్ణాటకలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హాయ్, ఎలా ఉన్నారు? మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. జబ్ ఆప్కో దేఖా తబ్ సే ఆప్కో మిల్నా చాహతీ హూ. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ సార్. ఏక్ దో తీన్. నాట్ ఓన్లీ 3 మెంబర్స్, ఇట్టా ఫ్రేములు లెక్కిస్తే కౌంట్ 15 ప్లస్. You are looking very handsome, sir. అవును, ఇలా ఇద్దరో ముగ్గురో కాదు, ఆమెకు ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈయన్ని చూస్తే ఏమనిపిస్తుంది? గురుడు మంచి ఊపు మీదున్నా, ఎంత మేకప్ వేసినా ఏజ్ బార్ మార్క్ కనిపిస్తుంది కదూ. ఆమె లెక్క ప్రకారం ఈయన 15 ప్లస్ బాయ్ ఫ్రెండ్ కేటగిరీలో లేడు. ఈయనే వాళ్ళ ఆయన. అవును, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇద్దరూ దగ్గరి బంధువులు. వరుస కథను మామ, ఆమె కోడలు. పెద్దలిద్దరికీ పెళ్లి చేశారు. కొత్తలో అంతా రింగరింగ. కానీ అంతలోనే సీన్ చేంజ్. అక్కడ భర్త, ఇక్కడ ఇతను. వీళ్ళిద్దరి ఇక ఇకలు, పక్కపక్కలు బట్టి వాళ్ళిద్దరి కథ ఏంటో ఇక చెప్పతరమా? పెళ్ళయుండి పరాయి యువకుడితో ప్రేమలో పడిందామె. భర్తేమో అందమైన కోడలు తనకు భార్యగా వచ్చిందని మురిసిపోయేవాడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇలా ముద్దు చేసేశాడు. మరోవైపు ఆమె జల్సా ఆమెది. మ్యారేజ్ తర్వాత మొదలైన వ్యవహారం కాదిది. పెళ్లికి ముందే ఆమె 14 మంది బాయ్ ఫ్రెండ్స్ కు చుక్కలు చూపించిందట. పెళ్లి తర్వాత కాంటాక్ట్లోకి వచ్చిన హిందూపురం వాసి సురేష్ తో వివాహేతర సంబంధం ఫెవికాల్ బాండ్ కన్నా బాగా ఫిక్స్ అయింది. ఈడేమన్నా తక్కువ? ఒకవైపు చూడకు, రెండో వైపు చూడు అంటూ పెళ్ళ ముగుడు గొడవలకు ఆద్యం పోశాడు. వీళ్ళిద్దరి ముచ్చట భర్తకు తెలిసింది. అతను ఆమెను మందలించాడు. కట్ చేస్తే బెంగళూరులో చంద్రశేఖర్ హత్య సంచలనం రేపింది. పెళ్ళామె ప్రియుడితో కలిసి అతన్ని ఖతం చేసిందనే నిజం అంతకన్నా కలకలం రేపింది. శ్వేత ఎంత చక్కని పేరు, కానీ బలపు నాగులా బుసకొట్టిందామె. ప్రియుడు మోజులో కాదు కాదు, బెంగళూరు పోలీసుల రిపోర్ట్ ప్రకారం ప్రియుళ్ల క్రేజ్లో కట్టుకున్న భర్తనే కాటేసింది ఈ బలపు నాగు. ఎప్పట్లానే ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు చంద్రశేఖర్. తెల్లారేసరికల్లా టెర్రస్పై శవమై కనిపించాడు. రక్తపు మడుగులో డెడ్ బాడీ. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి హత్యేనని గుర్తించారు పోలీసులు. ప్రైవేట్ పార్ట్ కోసేసి తలపై మోది అత్యంత పైశాచికంగా హత్య చేశారు దుండగులు. ఎవరి పని, ఎందుకని అని కూపిలాగితే ఎవరితోనూ పెద్దగా శత్రుత్వం లేదని తేలింది. ఫ్యామిలీ మ్యాటర్స్పై ఫోకస్ పెట్టారు పోలీసులు. అప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంది కదా. ముగ్గురిని చంపి ఇదిగో ఇలా వీధిలో కన్నీటి సీన్ రక్తి కట్టించింది శ్వేత. అయ్యో పాపమని సానుభూతి వ్యక్తం చేశారు స్థానికులు. కానీ కాకేళ్ల దగ్గర కథలు నడవై కదా. అమ్మడు, అసలేం జరిగిందో లెట్స్ చెప్పుడు అని ఎంక్వైరీ షురూ చేశారు పోలీసులు. మిస్సెస్ శ్వేత చంద్రశేఖర్, ఎంఎస్సి. కాలేజ్ బాటలో మెనీ మోర్ లవ్ స్టోరీస్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్. షికార్లు, జల్సా, మోజు తీరాక సదరు శాలరీ ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయడం, ఫ్రెష్ గా మరో జోడీతో అటాచ్ కావడం, ఇది శ్వేత వ్యవహారం. పెళ్ళయ్యక హిందూపురం వాసి సురేష్ తో వివాహేతర సంబంధం మొదలైంది. చంద్రశేఖర్ కు విషయం తెలిసి ఇద్దరికీ వార్నింగ్ ఇవ్వడం, భర్తను లేపేయాలని ఆమె సురేష్ కు చెప్పడం, ఇద్దరూ కలిసి స్కెచ్ చేసి అతన్ని ఖతం చేయడం చకచకా జరిగిపోయాయి. పక్కా ఎవిడెన్స్ తో మిస్టరీ తేల్చి శ్వేత, సురేష్ ఇద్దరిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఇటీవల కాలంలో శ్వేత లాంటి నాగుల నిర్వాకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తన లవ్వాయనానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపింది. విచారణలో మాత్రం చంద్రశేఖర్తో పెళ్లి తనకిష్టం లేదని ఏడ్చిందట శ్వేత. ఇష్టం లేకపోతే విడాకులివ్వచ్చు, కుదిరితే సురేష్తో కలిసి బతకచ్చు. అంత చదువు చదివిన ఆమె ఎందుకీ లాజిక్ మిస్ అయింది? ఇష్టప్రకారం జీవించడానికి ఎన్నో మార్గాలున్నాయిగా. తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అన్యాయంగా మరొకరి ప్రాణాలు తీయడమెందుకు? ఇలాంటోళ్లను ఉపేక్షించద్దు, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బెంగళూరులో ఇరుగు పొరుగు.